हरि ओम परमेश्वर स्वरूप इन सबके नमस्कार। झनत्वनत् कंकण नूपुराय पदाब्जराजत् फणिराजिताय हेमांगदाय भुजगांगदाय नमः शिवाय च नमः शिवाय अंटारु शंकरुलु। मूडव श्लोकंलोकि वच्चेटप्पटिकि अर्धनारीश्वर स्तोत्रंलो అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క స్వరూపాన్ని వివరణ చేస్తూ జనత్వనత్ కంకణ నూపురాయి అమ్మవారు అలంకరించుకునేటటువంటి ఆభరణములలో కంకణములు నూపురములు అని రెండు ఉంటాయి। కంకణములు అంటే హస్తాభరణములు చేతికి అలంకరించుకునేవి, నూపురములు అంటే పాద మంజీరములు పాదములకు పెట్టుకునేటటువంటి ఆభరణములు। ఇవి స్త్రీ తప్పకుండా పెట్టుకోవాలి అని కంకణము అన్న మాటని మీరు కొద్దిగా ప్రత్యామ్నాయం వాడితే గాజులు వేసుకోవాలి అని। ఇందుచేత సువాసిని లక్షణములలో వివాహమైనటువంటి స్త్రీ తప్పకుండా గాజులు వేసుకుంటుంది। గాజులు ఐదోతనానికి సూచన, గాజుల చెయ్యి అంటారు। ఎందుకు చేతికి గాజులు వేసుకోవడం? అది ఆడదానికి ఒక్కదానికే ఉంది, కానీ ఆ నియమం పురుషుడికి లేదు, పురుషుడు గాజులు వేసుకోడు, స్త్రీ గాజులు వేసుకుంటుంది। అందున ప్రత్యేకించి వివాహమైపోయినటువంటి ఆడది తప్పకుండా గాజులు వేసుకోవాలి। దానికి ఏమైనా కారణం ఉందా, లేకపోతే ఉత్తిన ఏదో అలంకారంగా బాగుంటుంది చేతికి అని చెప్పి గాజులు వేసుకోమన్నారా? అంటే దానికి ఒక కారణం ఉంది। ఏమి అంటే ఆమె ముగ్గురికి అన్నం పెట్టవలసి ఉంటుంది, గృహిణి, ఒకటి భర్తకి, రెండు బిడ్డలకి, మూడు అతిథులకు, ఈ ముగ్గురికి అన్నం పెడుతుంది। ఈ ముగ్గురికి అన్నం పెట్టేటప్పుడు మొట్టమొదట ఎవరిది అంటే గొప్పతనం భర్త, భర్తకి అన్నం పెడుతుంది। భర్త పరమేశ్వర స్వరూపుడు, ఆయన గుణాన్ని పక్కన పెట్టండి, కాసేపు మంచివాడని ఊహ చేసే మాట్లాడాలి తప్ప శాస్త్రం మాట్లాడేటప్పుడు ఆయన దుర్మార్గుడై ఉంటాడన్న భావనతో మాట్లాడడం అసలు మంచిది కాదు। రెండవది, నీ కర్తవ్యం నువ్వు చేయడం గురించి మాట్లాడుతుంది తప్ప శాస్త్రం నీ కర్తవ్యం అవతల వారిని బట్టి చేయడం అన్నది ఉండదు। నీవు కొడుకుగా ఎలా నిలబడాలి అక్కడ వరకే, మీ మా నాన్నగారు ఇలాంటి వారండి అందుకుని నేను ఏం చెయ్యాలి అన్న ప్రశ్న ఉండదు, నేనేం చెయ్యాలండి మా నాన్నగారికి అని ఉంటుంది అంతే। మా నాన్నగారు నన్ను సరిగ్గా చూడరండి, మా నాన్నగారు నీ చెప్పిన మాట వినరండి, మా నాన్నగారు డబ్బులు పిచ్చి ఎక్కువండి, నాకేమో ఏదో దానం చెయ్యాలని ఉంటుందండి, కానీ మా నాన్నగారు వద్దంటూ ఉంటారండి, నేనేం చెయ్యాలండి అని అడగకూడదు। మీ నాన్నగారి యొక్క శీలాన్ని పరిశీలించగలిగినటువంటి అధికారము నీకు లేదు కుమారుడిగా, ఎప్పుడు మాట్లాడినా శాస్త్రం కర్తవ్యతా కోణంలో మాట్లాడుతుంది। కర్తవ్యతా కోణము అంటే నీవు చేయవలసినది ఏమి, నేను చేసేటప్పుడు భర్తగా నేను నా భార్యకి చేయవలసిన కర్తవ్యం ఏదైనా ఉందనుకోండి, ఆమె ఎటువంటిది అన్నది విచారణ చేయకూడదు, నేను నా భార్యని రక్షించాలి అది నా ప్రథమ ధర్మం, ఆమెని రక్షించాలి అన్నప్పుడు రక్షించడమే నా కర్తవ్యం తప్ప అదును చూసి ఆమె ఇబ్బందిలోకి వెళ్ళినప్పుడు మంచి పని అయింది దీనికని కడుపులో కక్ష పెట్టుకుని ఇందుకు నేను చేయలేకపోయానని తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు। ఆమె గుణగణములను విచారణ చేసి రక్షించడం కాదు, ఆమెను రక్షించడం నీ కర్తవ్యం, నీ కర్తవ్యం నువ్వు చేయాలి తప్ప అవతల వారిని బట్టి నీవు కర్తవ్యం మారడం ఉండదు లోకంలో। నీ కర్తవ్యం ఎప్పుడూ నీ కర్తవ్యంగానే నిలబడుతుంది। ఒక పుత్రుడి కర్తవ్యం ఏమిటి, తండ్రి గారి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒక చెంబుతో నీళ్లు తీసుకొచ్చి నాన్నగారండి కాళ్ళు కడుక్కోండి, నాన్నగారండి ఉత్తరీయం ఇవ్వండి లోపల పెడతాను, నాన్నగారండి మీ పంచ మడత పెట్టి అక్కడ పెడతాను, నాన్నగారండి కాళ్ళు పట్టనా, ఇది కొడుకు కర్తవ్యం। ఇది చేసేటప్పుడు మా నాన్నగారు నా ఫీజు కట్టారా కట్టలేదా, మా నాన్నగారు నాకు డబ్బిచ్చారా ఇవ్వలేదా అన్నదాన్ని బట్టి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం ఉండదు। తండ్రి ఇచ్చినా ఇవ్వకపోయినా నీ కర్తవ్యం నువ్వు చేసేయాలి, అందులో ఇంకా మళ్ళీ ఏమి రాజీ ఏమి ఉండదు। అందుకే కర్తవ్యతా కోణాన్ని మాట్లాడినప్పుడు అవతల అయినటువంటి వాడండి అన్న ప్రశ్న ఉండదు,
ఒకవేళ నేను అందుకే మీరు ఎప్పుడైనా శాస్త్రాన్ని అర్థం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటారు, మహాపతివ్రత సుమతి ఆమె భర్త కోరరాని హేయమైన కోరిక కోరాడు, ఆమె ఆయన్ని తల మీద పెట్టుకుని తీసుకెడుతోంది కుష్ఠరోగ్రస్తుణ్ణి, ఆయన కోరిక తీర్చుకునే అవకాశం కల్పించడం కోసం. అలా చెయ్యడం పాతివ్రత్యమా అంటారు. ఆమె వైపు నుంచి ఆవిడ కర్తవ్యాన్ని ఆవిడ పూర్తి చేసింది, అందుకు మహాపతివ్రత. ఆవిడ కర్తవ్యం చేసింది, ఆయన సరిగా ఉండకపోతే ఆ కథలో కాదు, ఆయన గొప్పవాడే, అలా ఉండకపోతే అది ఆయన దోషం, ఆయన దోషం ఆయన్ని కట్టి కుడుపుతుంది తప్ప నీ కర్తవ్యాన్ని నువ్వు మారడానికి వీల్లేదు. నువ్వు అలా అయితే ఇంకా గుణగణములను బేరీజు వేసి కర్తవ్యం నిర్వహిస్తాను అంటే అసలు కర్తవ్యం అన్న మాటకు అర్థం, అసలు అప్పుడు ఎవరూ కర్తవ్యం నిర్వహించరు. కాబట్టి కర్తవ్య నిర్వహణ అన్న మాట యందు మీరు ఆ స్థానమునందు ఏం చెయ్యాలో అది చెయ్యడమే తప్ప అవతల వారి గురించి ప్రశ్నించేటటువంటి అధికారము మనకుండదు. నా భార్య నన్ను అనుగమించాలి, నేను మంచివాడనైనా చెడ్డవాడనైనా నన్ను అనుగమించాలి, ఆమె కర్తవ్యం పూర్తయిపోయింది. నేను మంచివాడను కాకపోతే ఆ తప్పు నాది, పరమేశ్వరుడు నాకు శిక్ష వేస్తాడు. నా గుణములను విచారించి అనుగమించడం అన్నది లేదు శాస్త్రంలో. నీ కర్తవ్యం పోయినట్టప్పుడు మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. కాబట్టి ఆమె చేతికి గాజులు వేసుకుంటుంది, పెళ్ళయిన తర్వాత ప్రత్యేకించి వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు అంటే ఆమె భర్తకి అన్నం పెట్టాలి, భర్తకి పలహారం పెట్టాలి. భర్తకి అన్నం పెట్టినప్పుడు అది సాక్షాత్ పరమేశ్వరుడికి పెట్టినట్టే. నేను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాననుకోండి, నేను చక్కగా ఆ మంత్రాన్ని జాగ్రత్తగా చదివి నా మనసుని భగవంతుని యందు నిలబెట్టి ఆయన ఆ పదార్థాన్ని స్వీకరిస్తున్నాడన్న భావన బాగా నిలబడేటట్టుగా నేను నైవేద్యం చెయ్యాలి. అదే నా భార్య నాకు తీసుకొచ్చి ఓ రెండు ఇడ్లీలు పెట్టిందనుకోండి, ఆమె తీసుకొచ్చి రెండు ఇడ్లీలు మా ఆయనే అని పెట్టినా ఆ రెండు ఇడ్లీలు నేను తింటే ఆవిడ ఖాతాలో ఏం వేస్తారంటే పరమేశ్వరుడికి ఆవిడ బాలభోగం చేసింది, ఆవిడ పరమేశ్వరుడికి పెట్టింది ఆ రెండు ఇడ్లీలు, పరమేశ్వరుడు తిన్నాడు. ఇప్పుడు నా వైపు నుంచి పురుషుడి వైపు నుంచి ఈశ్వరుడికి ఏదైనా పెట్టడం అంత తేలికైన విషయం కాదు, కానీ స్త్రీ వైపు నుంచి నిరంతర భగవదార్చన చేసే అవకాశం వాళ్ళకుంటుంది. పురుషుడు మీరు చూడండి, చేతికి ఉంగరం లేకుండా ఆచమనం చేయకూడదు. చేతికి ఉంగరం లేకుండా యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు ఇవ్వకూడదు. అందుకే ఏదీ లేకపోతే ఉంగరం దర్భ ముడివేసి వేలికి చుడతారు, పవిత్రం అంటారు, అది పెట్టుకుని చెయ్యాలి. అసలు ఉంగరం లేకుండా ఉండకూడదు, ఎందుకంటే ఉంగరం లేకుండా ఆచమనం చేస్తే నెత్తురు ఆచమనం చేసినట్టు. అందుకని పురుషుడు ఉంగరంతోనే ఉండాలి. ఆ ఉంగరం బంగారమే ఉండాలనేం లేదు, బంగారం ఉంటే చాలా మంచిది. ఎందుచేత అంటే బంగారము విలువైనదని కాదు అక్కడ అర్థం, బంగారము శివ వీర్యము. ఆ కారణం చేత బంగారానికి కొంత పవిత్రత, కొంత విశేష శక్తి ఉంది, అందుకని బంగారం ధరిస్తారు. ఒకవేళ బంగారం లేకపోతే బెంగ పెట్టుకోమని చెప్పలేదు. ఇంచుమించుగా దానితో సమానమైనది రాగి, రాగి ఉంగరాన్ని పెట్టుకోవచ్చు, పెట్టుకుని ఆచమనం చెయ్యాలి. ఆచమనం చేసేటప్పుడు పురుషుడికి ఉంగరం ఉండాలనేటటువంటిది ఎలా నిబంధనయో, స్త్రీకి వివాహానంతరము గాజులు వేసుకుని ఉండి తీరాలి. ఎందుకని అంటారేమో, నీవు వడ్డిస్తున్నది పరమేశ్వరుడికి అయినప్పుడు అంత గొప్ప భాగ్యం ఒకటి పరమేశ్వరుడు నీకు ఇచ్చాడు, ఇతరులకు లేదు. ఎంతకాలము నీవు జీవించి ఉన్నావో అంతకాలము నువ్వు పరమేశ్వరారాధన చెయ్యగలవు, పరమేశ్వరుడికి బాలభోగం చేయగలవు, పరమేశ్వరుడికి మహానైవేద్యం చెయ్యగలవు, పరమేశ్వరుడి కాళ్ళు పట్టగలవు. నేను పరమశివుడి కాళ్ళు పట్టాలి అని అనుకున్నాను అనుకోండి, నేను ధ్యానమునందు నా మనసు కదలకుండా నిలబెట్టి కాళ్ళు పట్టాలి. నా భార్య పరమేశ్వరుడి కాళ్ళు పట్టాలనుకుందనుకోండి, నేను పడుకునుండగా వచ్చి నా కాళ్ళు పడితే పరమశివుడి కాళ్ళు పట్టినట్టే ఆమె ఖాతాలో వేసేస్తారు. ధర్మశాస్త్రం అంతే, నేనేమి మీతో అబద్ధం మాట్లాడటం, నేను శాస్త్రమే మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ఆడదానిగా ఆమె ఏది చేస్తోందో భర్తకి అవన్నీ పరమేశ్వర సేవల కిందే తీసుకుంటారు. పరమేశ్వరునికి సేవ చేసేటప్పుడు
మనసు కూడా అంత పవిత్రంగా అంత ప్రేమతో నేను చేస్తున్నానని చెప్పడానికి ఉత్తి బోడిచేత్తో చెయ్యడం కుదరదు. కాబట్టి పురుషుడు పవిత్రం ఎలా పెట్టుకుంటాడో అలా స్త్రీ గాజులు వేసుకుని పెడుతుంది. ఆ చేతి గాజులు ఘల్ ఘల్ అంటుంటాయి వేస్తున్నప్పుడు. సలం అది అలంకృతమైనటువంటి హస్తము, ఆ చేతికి ఒక మర్యాద. ఆ గాజులతో వడ్డిస్తోంది అంటే ఆమె పరమేశ్వరుడికి వడ్డించగలిగినటువంటి అదృష్టాన్ని పొందింది కాబట్టి, ఆ చెయ్యి అంత గొప్ప పని చెయ్యగలుగుతోంది కాబట్టి ఆ అదృష్ట సూచనగా గాజులతో వడ్డిస్తుంది. అది భర్త ఏ కారణం చేతనైనా శరీరం వదిలిపెట్టేసిన స్త్రీ అనుకోండి, ఆమె శరీరంతో ఉన్నా ఆమెకు ఆ భాగ్యం ఆగిపోయింది. ఇక ఆమెకు ఆ భాగ్యం లేదు, ఆమె పరమేశ్వరుడికి బాలభోగం చేయలేదు, పరమేశ్వరుడికి ఆమె మహానైవేద్యం చెయ్యలేదు. చెయ్యలేదు అంటే భర్త రూపంలో పెట్టలేదు, పరమేశ్వరుడికి కాళ్ళు పట్టినట్టు పట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఆమె చేతికి ఆ అధికారం పోయింది, అదృష్టం పోయింది. ఇప్పుడు అలా చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఆమె గాజులు వేసుకోదు. గాజులు ఉన్నాయి అంటే ఒక సువాసిని వేసుకోకపోతే అదొక దారుణమైన విషయం. ఆమెకి తన చేతికి ఉన్న వైభవం ఏమిటో అర్థం కాలేదు. పరదేవత ఎంత గొప్పగా ఆమెని అనుగ్రహించిందో ఆ అనుగ్రహాన్ని ఆమె తెలుసుకోలేకపోయింది అని గుర్తు. అమ్మవారు ఏది చేస్తున్నా మీరెప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శంకరాచార్యుల వారు ప్రత్యేకించి అమ్మవారి గురించి మాట్లాడేటప్పుడు మొట్టమొదట ఆయన లోక దృష్టిలో పెట్టుకుని మాట్లాడేది ఏది అంటే, ఆమె చేసినదేదో అది లోకమునకు ఆదర్శమవుతుంది ఆచారంగా. ఆ తల్లి మొట్టమొదటి ఇల్లాలు. మీతో నేను ఒకటికి 10 మార్లు మనవి చేస్తున్నాను. వాళ్ళది ఆది కుటుంబం, మొట్టమొదటి కుటుంబం, ఆమెయే మొదటి ఇల్లాలు లోకంలో. అయినప్పుడు ఆమె ఏది చేస్తోందో అది లోకమునకు ఆచరణీయమవుతుంది, ఆదర్శమవుతుంది. కాబట్టి ఆ తల్లి భర్తని అనుగమిస్తోంది పతివ్రతగా అని చెప్పడానికి వేటి వేటిని ఆధారంగా తీసుకోవాలో, అన్యోన్యతకి ఏది ఉదాహరణగా నిలబడుతుందో దాన్ని శంకరాచార్యుల వారు ఆవిష్కరిస్తారు. అందుకని జనత్వణత్ కంకణనూపురాయై, జనత్ అన్న శబ్దంతో కణత్ అన్న శబ్దంతో ఆమె కంకణములు నూపురములు ధ్వని చేస్తున్నాయి. ధ్వని చేస్తున్నాయి అన్న మాటకు అర్థం ఏమిటి? ఎప్పుడు ధ్వని చేస్తాయి? ఇలా ఉండిపోయింది అనుకోండి ఆవిడ, లేకపోతే ఇలా ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ధ్వని చెయ్యి ఇంకా, ఎందుకంటే చెయ్యి కదలదు. చెయ్యి కదలకుండా ఇలా ఉండిపోతే ఏదో అభయముద్రో వరద ముద్రో పట్టింది అనుకోండి, అప్పుడు ఆ చెయ్యి కదలవలసిన అవసరం లేదు. కదలవలసిన అవసరం లేకపోతే అప్పుడు పరదేవతాస్వరూపంగా నిలబడినట్టు. అప్పుడు దాని వలన గాజులు కదులుతాయి, కంకణములు కదులుతాయి అని చెప్పి ఆవిష్కరించడం కుదరదు. కానీ ఆ తల్లి కంకణముల ధ్వని వినపడుతోంది అంటే ఏమిటి గుర్తు? ఆవిడ చెయ్యి కదులుతోంది. ఆవిడ చెయ్యి కదిలితే దేనికి కదులుతుండి ఉండాలి? ఆవిడ చెయ్యి కదిలింది అంటే మీరు ఊహించడానికి అవసరం ఒక ఇల్లాలుగా ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే, ఆమె భర్తకి అన్నం పెడుతుంది. భర్తకి అన్నం పెట్టడంలో అందరికన్నా అన్నం పెట్టడం చాలా కష్టం. ఎవరికో తెలుసా అండి? శివుడికి. ఎందుచేత అంటారేమో, ఆయన దగ్గర ఒక చమత్కారం ఉంది. ఆయన నాకు ఆకలేస్తోంది ఇవాళ ఏం వండుతున్నావు అలా ఆయన ఏం అడగడు. ఆయన పెట్టేస్తే తినేస్తాడు. ఆయన వేళక ఆయన ఆకలి వేసే వేళటికి మీరు ఊహించండి, ఒక కుటుంబంగా ఊహించండి, కాసేపు పెట్టకపోతే ఆయన ఏమనడు, అదేటో ఇంకా వంట అవ్వలేదా అలా ఏమనడు. చక్కగా ఓ కపాలం పట్టుకుని పక్కింటి ముందుకు వెళ్ళి నిలబడి భవతి భిక్షాందేహి అంటాడు. అయ్యయ్యో అని పక్కింటి ఆవిడ చూసి, అయ్యో అన్నయ్య గారు అదేంటి రెండు రెండు అని ఆవిడ పెట్టేస్తుంది. పార్వతీదేవి గొప్పతనం ఎక్కడో తెలుసా? ఎన్నడూ పరమశివుడికి అన్నం తినడానికి ఆవిడ వలన ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉంటుంది. శంకరాచార్యులు వారు దీన్ని సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన శ్లోకంలో వర్ణించారు. రణీజిత్వా దైత్యానపహృత శరస్త్రై కవచిభి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అన్న శ్లోకంలో పరమశివుడు ఎంతగా భక్తికి వశుడవుతాడంటే, భర్తకి భార్యకి ఒక అనుబంధం ఉంటుంది. భర్త ఏ విస్తట్లో తింటాడో అందులో మిగిలినటువంటి పదార్థాన్ని తినే అధికారం
స్వతసిద్ధంగా ఉన్నది ఎవరికి అంటే ఒక్క భార్యకే ఉంటుంది. ఉచ్ఛిష్టం అంటారు. కొంతమంది తెలియక ప్రసాదం అంటుంటారు, తప్పలా అనకూడదు. గురువుగారి ప్రసాదం అంటుంటారు కొంతమంది, తప్పు. గురువుగారి ప్రసాదం అన్న మాట ఎప్పుడు వాడతారంటే గురువుగారు శరీరం వదిలేస్తే వాడతారు. గురోచ్ఛిష్టం అంటే గురువుగారు తినగా మిగిలినది మీకు ఇచ్చారు అని. ఓ పళ్ళరాశిలో గురువుగారు ఓ పండు తిని ఓ పండు మీకు ఇచ్చారనుకోండి, అప్పుడు ఓ పాతిక యాపిల్ పళ్ళల్లో ఆయన ఓ పండు తిని మిగిలిన 24 పళ్ళు శిష్యులకి ఇచ్చేస్తే గురువుగారి ప్రసాదం అనకూడదు. గురువుగారు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత నైవేద్యం పెట్టి గురువుగారు ఆరాధన రోజున పెడితే అది గురుప్రసాదం. గురోచ్ఛిష్టం, గురువుగారు తినగా మిగిలిన ఇంగిలి. పాతిక పళ్ళల్లో ఒకటి ఆయన తింటే మిగిలినవి ఇంగిలైనట్టు రాశి, అప్పుడు ఇచ్చారు గురోచ్ఛిష్టం అనాలి. అలా భర్తృచ్ఛిష్టం, పతి తినగా మిగిలినటువంటి పదార్థము, దీనిని తినడానికి అధికారం ఎవరిది అంటే ఏ ఇంటనైనా సరే అందులో భాగం ఎవరికి ఉండదు, అది స్వతసిద్ధంగా అధికారం ఎవరిది అంటే ఒక్క ఆమెది, ఒక్క భార్యకే చెందుతుంది, ఆవిడికి ఆ అధికారం ఉంటుంది. పైగా ఎంత అధికారం ఉంటుందంటే భర్త తిన్న పళ్ళెంలో ఆకులో కడగకుండా పదార్థాన్ని వడ్డించేసుకుంటారు, వడ్డించుకుని పదార్థాన్ని తినేస్తారు. అప్పుడు అది దేని కిందకు వస్తుందని అన్నారంటే ఈశ్వరుడు తిన్న పాత్రలో తిన్నట్లు. నాకు తెలిసి నా చిన్నతనంలో మా ఇంట్లో అలా తింటూ ఉండేవారు. అది ఏదో అమర్యాద అని కాదు, లేదు అలా ఇష్టం లేకపోతే తినమని నేనేం శాసనం చేయట్లేదు ఎవరిని. నేను అలా ఏదో బలవంత పెట్టి శాస్త్రం చెప్తున్నాను అని మీరు అనుకోకూడదు. నేను పాటించిన వాళ్ళ వైభవాన్ని ప్రకటిస్తున్నాను అని మీరు గమనించవలసి ఉంటుంది. కాబట్టి భర్త తిన్న పాత్రలో తినడం కానీ భర్త తినగా మిగిలినది తినడం కానీ ఎవరి హక్కు? భర్త తినగా మిగిలినది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయన సగం సగం తిని వదిలేసింది మంచిదే కాదంటలేదు, ఏదో ఆయనకి మీరు ఒక మధుర పదార్థాన్ని వేస్తే అందులో గిల్లుకుని ఆయన సగం తిని సగం వదిలితే భార్య తింది అంటే అందులో దోషమేం లేదు. అథవా నా ఉద్దేశ్యం ఏమిటి అంటే భర్త తినగా మిగిలినది అన్నదానికి అర్థం నిజానికి భర్త గారికి పెట్టి తను తినున్నది అని. ఎప్పుడు ఎంగిలవుతుందంటే పదార్థాన్ని వండి పదార్థంలో కొంత మీరు ఎవరికైనా వడ్డించారనుకోండి, ఇక దాన్ని నైవేద్యం పెట్టకూడదు. ఎందుచేత అంటే అది ఉచ్ఛిష్టమే లెక్క. అందులో కొంత భాగం ఒకరు తినేస్తే మిగిలినది ఉచ్ఛిష్టం, ఎంగిలే ఇంకా. అందుకే ఆచమన పాత్రని కలశపాత్రగా పెట్టకూడదు, ఎందుకంటే ఆచమన పాత్రలోంచి ఓం కేశవాయ స్వాహ అని మీరు తాగ్గానే అది ఎంగిలేయింది. అదే కలశపాత్ర కింద పెట్టేసి మళ్ళీ ఆ నీళ్ళే అభిషేకం చేసేస్తే తప్పు. ఆచమన పాత్ర వేరు, కలశపాత్ర వేరు. ఉచ్ఛిష్టం అంటే మొదట భర్తకి వడ్డిస్తుంది అని గుర్తు దానికి. మొదట ఆమె భర్తకి వడ్డిస్తుంది, అది ఆమె చేతికున్న గొప్పతనం, అందుకు గాజులు, అది ఆవిడ ప్రేమ. ఆయన ఉచ్ఛిష్టం నేను తింటాను, అప్పుడు నాకు ఐదోతనం, నాకు ఆయుర్దాయం, నాకు వైభవం. ఇప్పుడు భర్త తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె తింటుంది. ఇప్పుడు మిగిలిన పదార్థాలన్నీ ఏవవుతాయంటే భర్త గారి యొక్క ఇంగిలి కింద లెక్కలోకి వస్తాయి. అది పరమేశ్వరుడు తినగా మిగిలినటువంటి ఇంగిలి. అంటే ఇప్పుడు అది ప్రసాదం, ఆ భావన చేత అది ప్రసాదం, కాబట్టి ఇప్పుడు తీసుకుంటుంది ఆవిడ. అలా పార్వతీదేవి అటువంటి నియమాన్ని అనుసరిస్తుంది. అందుకే శాస్త్రంలో శివుడు అన్నం తిన్నాడు అని ఎలా చెప్పచ్చు అని అడిగారు. పార్వతీదేవి తాంబూలం వేసుకుంటే. పార్వతీదేవి తాంబూలం ఎప్పుడు వేసుకుంటుంది? ఆవిడే భోజనం చేసి. ఆవిడ తాంబూలం వేసేసుకుంది అంటే గుర్తేటి, పార్వతీదేవి అన్నం తినేసింది కాదు, పరమశివుడు అన్నం తినేశాడని. ఆయన తినేశాక ఆవిడ తినేసి తాంబూలం వేసుకుంది. అలా ఎందుకు వేసుకోవడం అంటే సువాసిని తాంబూలం వేసుకోకుండా ఉండకూడదు, తాంబూల చర్వణం చెయ్యాలి తప్పకుండా. కాబట్టి తాంబూలం వేసుకుంటుంది ఆవిడ. మీకు ఇవన్నీ ఏమీ ఉత్తినే వచ్చాయనుకోకండి, ఇవన్నీ పరమ యథార్థమైనటువంటి ధార్మిక విషయాలు. అందుకని ఇప్పుడు ఆవిడ చేతి జనత్వనత్కంకణనుపురాయై శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క కంకణముల వెనక ఎంత చెప్తున్నారంటే ఆయన చెప్పకుండా ధ్వనిని చెప్తున్నారు. ధ్వని చెప్పలేదనుకోండి, ఆమె చేతికి కంకణములు కదలకుండా ఉన్నాయి అంటే ఆమె ముద్ర పట్టి పరదేవతగా ఉంది. పరదేవతగా మాట్లాడటం లేదు ఇప్పుడు,
అన్యోన్య దాంపత్యంగా అర్ధనారీశ్వర స్వరూపంగా చెప్తున్నారు. అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్నప్పుడు ఆమె ఆయనని ఎలా అనుగమిస్తోందో చెప్పకుండా చెప్పడం. ధనుస్తోందంటే చేయి కదులుతోంది, చేయి కదులుతోందంటే ఆయనకి అన్నం పెడుతుంది, అన్నం పెడుతోందంటే తందినేసి పెట్టడం, ఆయనతో కలిసి కూర్చుని తింటూ పెట్టడం అలా ఉండదు. ఆయనకి పెట్టి తాను తింటూ. నేను శాస్త్రం ఒక్కటే చెప్తున్నాను, నేను ఇలా చెయ్యాలి అని అంటలేదు. అలా చెయ్యాలని నేర్చుకుంటే సంతోషిస్తాను, అలా చెయ్యని వాళ్ళని మీరు ఎవరైనా చెయ్యరా అని అడిగి విమర్శిస్తానని మాత్రం మీరు అనుకోవద్దు. అది నా లక్ష్యం కాదు. నా లక్ష్యం ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఒక్కటే, అంతే, అంతవరకే. కాబట్టి ఆమె ఇప్పుడు భర్తకి అన్నం పెట్టింది, అంత అందంగా అన్నం పెట్టింది. అంటే తన అదృష్టమేమో తాను తెలుసుకుందా, చేతికి గాజులు ఎందుకు వేసుకోవాలో తెలుసుకుని వేసుకుని అన్నం పెట్టింది. రెండవది ఎవరికి పెడుతుంది? బిడ్డలకి పెడుతుంది. బిడ్డలంటే నాకంటే ఏదో ఇద్దరు పిల్లలు, నా భార్య వాళ్ళిద్దరికీ పెడుతుంది. అమ్మవారు ఎవరికి పెడుతుంది? ఆవిడెవరికి పెట్టాలి అన్నం పెడితే? గణపతికి, సుబ్రహ్మణ్యుడికా? ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, ఆవిడ సమస్త జీవులకు ఆవిడ తల్లి. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నం ఎవరికి పెడుతుంది? మనందరికీ ఆవిడే పెడుతుంది. మనందరికీ అన్నం పెట్టడం అంటే ఆవిడ చేతి గాజుల గలగల ఆగుతుందా అసలు? మిగిలిన ఏ ఇంట్లోనైనా ఇల్లాలి గాజుల చప్పుడు ఆగుతుంది, కొంతసేపు పడుకుంటుంది. అమ్మవారి యొక్క గాజుల చప్పుడు ఆగే అవకాశం ఉంటుందా? ఉండదు. అంటే ఆ తల్లి పెడుతూనే ఉంటుంది. అది ఆవిడ ఔదార్యం, ఆవిడ కారుణ్యం. అప్పుడు ఆమె ఎవరు? అన్నపూర్ణ. ఇది తెలుసుకోమని శంకరాచార్యుల వారి ఉద్దేశం. ఆమె కేవలము శివుని ఇల్లాలుగానే కాదు, నీకు తల్లిగా ఇప్పుడు అన్నపూర్ణస్వరూపంగా నిలబడింది. అన్నపూర్ణస్వరూపంగా ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? కరువు లేకుండా చూస్తుంది. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. శంకరులు ఒక మాట అన్నారంటే లోపల చాలా నిగూఢమైనటువంటి భావన ఉంటుంది. కరువు వచ్చిందండి అన్నాను అనుకోండి, నేను ఆ ఊళ్ళో కరువు వచ్చిందండి అన్నాను. ఆ ఊళ్ళో కరువు వచ్చిందండి అంటే పత్తిక, బట్టక, జనుముక, నువ్వులుక, వేపాక్క అని అడుగుతారా? కరువు వచ్చిందండి అంటే తినడానికి లేదంటారా? కరువు అన్న మాట నేను పక్కన ఏమీ కలపకుండా చెప్పాననుకోండి, కరువు వచ్చింది అన్నాను. ఎవరు దేనికి కరువు వచ్చినట్టు? అన్నానికి కరువు వచ్చిందని అర్థం. మనకి తినడానికి గింజలు లేకపోతే పశువుకు తినడానికి గడ్డి లేదు కదూ, అందరికీ కరువు వచ్చింది. కరువు వచ్చింది అంటే ఎవరికి కరువు వచ్చింది, ఏది కరువు వచ్చింది, ఈ రెండు ఉండవు. కరువు వచ్చింది అంటే అందరికీ కరువు వచ్చింది, అన్నమే కరువు వచ్చింది. అదొకటి కరువు వచ్చి మిగిలినవి ఎన్ని సమృద్ధిగా ఉన్నా ఉపయోగం ఉండదు. మీరు గమనించండి, బోలెడన్ని బట్టలు ఉన్నాయి, బోలెడన్ని నగలు ఉన్నాయి, కావలసినంత పెట్రోల్ ఉంది, బోలెడన్ని కార్లు ఉన్నాయి, అన్నమే లేదు. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉపయోగం లేదు. అవి ఏమీ లేవు, అన్నం ఉంది, చాలా. బతుకుతాడా? బతుకుతాడు. కరువు లేకుండా చెయ్యగలిగిన తల్లి అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణ అంటే చాలామంది ఏమంటారంటే అన్నం పెట్టే తల్లి అనుకుంటారు. అన్నం పెట్టే తల్లి అని వదిలేయడం కాదు, కరువు లేకుండా చెయ్యగలిగిన తల్లి అన్నపూర్ణమ్మ తల్లి. ఇప్పుడు అన్నం పెట్టే తల్లి అన్నాను అనుకోండి, ఏమిటండి మీకు అభ్యంతరం అంటారేమో. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నానండి, ఏదో నాకు ఏదో కొంత జీతం వస్తుంది, కాబట్టి ఒకవేళ దేశంలో కరువు వచ్చినా నేను కనీసం ఒక పూట అన్నం తినడానికి కావలసినంత జీతం నాకు వచ్చేస్తుంది. ఒక పూట అన్నం తినడానికి కూడా లేక చచ్చిపోయేవాళ్ళు చాలామంది అయిపోతారు నేను ఒక పూటే తింటే. నేను ఒక పూట అన్నమే తినే రోజు వచ్చిందనుకోండి, దేశంలో చచ్చిపోయే వాళ్ళ సంఖ్య చాలా వచ్చేసిందని గుర్తు. ఒక కేంద్ర ప్రభుత్వోద్యోగినై ప్రతి నెలా కొన్ని వేల రూపాయల జీతం పుచ్చుకునే నేను ఒక్క పూట అన్నమే తినగలిగితే, ఇక నాకన్నా చాలా కింద స్థాయిలో ఉండే కొన్ని వేల మంది బ్రతుకు ఏమైపోయిందని గుర్తు. అందుకని అన్నం తినడం ప్రధానం కాదు, అన్నం పెడుతుంది అంటే ఎవరన్నం తిన్నట్టు అన్న ప్రశ్న వస్తుంది. కరువు రాకుండా చూస్తుంది, కరువు రాకుండా చూడడము అన్న మాటలో మళ్ళీ ఏ అర్థం ఉంటుంది అంటే, మీరు వేసినటువంటి గింజలు మొక్కలుగా పెరగడానికి వీలైన రీతిలో వర్షం కురవడం, వీలైన రీతిలో గాలి వీచడం,
వీలైన రీతిలో వాతావరణం ఉండడం, క్రిమికీటకాదులు పెరిగిపోకుండా ఉండడం, మీరు కోతలు కోద్దామనుకున్న వేళ్టికి అకాలపు వర్షాలు పడిపోయి పంట నాశనం అయిపోకుండా ఉండడం, తెచ్చిన దాన్ని గాదిలో పెట్టిన దాన్ని మళ్ళీ పంట వచ్చేంత వరకు హాయిగా వండుకుని తిని సుఖంగా ఉండగలగడం, ఇదంతా చూసే తల్లికి అన్నపూర్ణమ్మని పేరు. అందుకే శంకర భగవత్పాదుల కవిత్వం అంటే అలా ఉంటుంది. శంకరులు అన్నపూర్ణాష్టకం చేశారు. అన్నపూర్ణాష్టకంలో ఆయన నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోరపాపనికరీ ఘోరపావనకరీ అంటుంటారు, పొరపాటు అలా అనకూడదు. ఘోరపాపనికరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళీయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్నారు. మనకు అన్నం పెట్టు, ఆయన ముందు అమ్మవారిని అనేక విశేషణాలతో పిలిచారు. నిత్యానందకరి వరా అభయకరి అంటూ కొన్ని కొన్ని ముద్రలు అమ్మవారి వైభవం చెప్పి అమ్మ అన్నం పెట్టు ముకుటంగా చెప్పారు. అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు అన్నప్పుడు ఆ అష్టకం ఎవరికి అన్వయం అవుతుంది? శంకరాచార్యుల వారికి అన్వయం అవుతుంది. నేను చదివాను అనుకోండి, ఎవరికి అన్వయం అవుతుంది? భిక్షాందేహి, అమ్మ భిక్షం అడుగుతున్నాను అన్నం పెట్టు అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరికి అన్నం పెట్టాలి ఆవిడ? నాకు. ఇలా ఎవడి మానానవాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అష్టకం చదివిన వాడు ఒక్కడే అన్నం పెట్టించుకుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి? నీ ఇంట నీ భార్య ఉంది, నీ ఇంట నీ బిడ్డలున్నారు, నీ ఇంట అన్నదమ్ములున్నారు, నీ ఇంట అక్క చెల్లెళ్ళున్నారు, వాళ్ళెవ్వరికీ లేదు, నువ్వు ఒక్కడివే తినగలవా? తినలేవుగా. ఏదైనా తింటే కలిసి తినాలందరూ కదూ. అందుకే శంకరులు అన్నారు ఒక మాట అన్నారు, అది శంకరాచార్యుల వారి యొక్క విశాల హృదయము. అందుకే శంకరుల కవిత్వము వంటి కవిత్వము చెయ్యగలిగిన వాడు లోకమునందు లేడు. ఆయన అన్నారు, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాహ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. శంకరులు సన్యాసి, బంధువులు ఎలా ఉంటారు ఆయనకి? అందుకే ఆయన అన్నారు, మాతాచ పార్వతీదేవి, మా అమ్మ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, మా నాన్నగారు మహేశ్వరుడు పరమశివుడు, బాంధవాహ శివభక్తాశ్చ శివభక్తులందరూ. శివభక్తులంటే విష్ణు భక్తుల్ని వేరు చేశారని మీరు అనుకోకూడదు. శివ అన్న శబ్దం విష్ణు సహస్రంలో విష్ణువు కూడా ఉంది. బాంధవాహ శివభక్తాశ్చ, నాకు బంధువులు ఉన్నారు, ఎవరో తెలుసా? భక్తులందరూ నా బంధువులే. స్వదేశో భువనత్రయం, ఈ మూడు లోకాలు నేనుండేటటువంటి ఇల్లు. ఇప్పుడు శంకరాచార్యుల వారికి అమ్మవారు అన్నం పెట్టాలంటే ఎవరెవరికి పెట్టాలని ఆయన అర్థం? వీళ్ళందరికీ కూడా పెట్టి నాకు పెట్టమ్మా, ఇది వారి ఔదార్యం. అంతే తప్ప అమ్మ నాకు ఒకడికే పెట్టాను, ఆయన అన్నపూర్ణాష్టకం చేయలేదు. అంటే అథవా శంకర భగవత్పాదుల ఉద్దేశ్యం ఏమిటి? కరువు లేకుండా ఉంచమ్మా నా జాతిని, కరువు లేకుండా ఉంచమ్మా నా ప్రజల్ని అని. అంత పరమోదారులై వారు అన్నపూర్ణాష్టకం చేశారు శంకర భగవత్పాదులు. నీవు కూడా అన్నపూర్ణాష్టకం చెయ్యకుండా, అన్నపూర్ణాష్టకంలో ఒక శ్లోకమైనా చెప్పకుండా అన్నం తినకూడదు. ఎందుకని? ఆ తల్లి అనుగ్రహం లోపించిందా, పంట చేతికి రాదు, చేతికొచ్చినా నోట్లోకి వెళ్ళదు, నోట్లోకి వెళ్ళినా జీర్ణం కాదు, జీర్ణమైనా సరియైన బుద్ధి పుట్టదు, బుద్ధి సరైనది పుట్టనప్పుడు నువ్వు ఎంత బలంగా ఉన్నా ఉపయోగం లేదు, నీకు మంచి బుద్ధి ఉన్నా శరీరంలో బలం లేనప్పుడు దేశానికి పనికిరావు. అన్నీ ఉండాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. అన్నము తిన్నది రక్తంగా మారి సప్తధాతువులుగా మారి పది మందికి పనికొచ్చేలా నీ బ్రతుకు ఉండాలంటే అన్నపూర్ణమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే ఆ అన్నపూర్ణ అన్న మాటకు అర్థం ఏమిటంటే కరువు లేకుండా చేయగలిగిన తల్లి. ఇప్పుడు అయ్యా ఆవిడ అలా చేస్తుందిరా, ఆవిడ దగ్గరికి వెడితే ఆవిడ పెడుతుంది, అలాగా పెట్టగలదు, ఆవిడ దగ్గరికి వెళ్ళు అన్నారనుకోండి, లోకంలో కొంతమందిలో ఒక ఆభిజాత్యం ఉంటుంది, ఏమిటండి బొత్తిగా ఆడది, ఆవిడ దగ్గరికి వెళ్ళి అలా అడగడం ఏంటండి, పెట్టించుకోవడం ఏంటండి, బాగుంటుందా అని. నేను అడిగితే ఇంకో మగాడిని అడుగుతాను, కానీ అలా ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళే అన్నం పెట్టని చేయి చాపి నేను అలా అడగనండి అంటాడు. ఒరే నువ్వే పాటి మగాడివి, మగాళ్ళకి మగాడిని మొదటి మగాడిని నేనే లోకంలో, నేనే వెళ్ళి అడుగుతున్నాను చేయి చాపి మా ఆవిడ దగ్గర, నీకేం కష్టం? నాన్నగారే నించున్నప్పుడు పిల్లలకి కష్టమా? ముందు ఆయనే వెళ్ళి నించున్నాడు, అది బిచ్చు. ఆయన వెళ్ళి నిలబడితే అమ్మ ముందు ఆయనకి పెట్టింది, ఎందుకని? భర్తకి పెట్టి కదా బిడ్డలకి పెడుతుంది.
అందుకని మొదట పెట్టింది ఆయనకి, తర్వాత పెట్టింది మనకి. ఆయనకి పెడుతున్న మూర్తి ఇంట్లో ఉందంటే మనకి తర్వాత పెట్టేస్తోందని గుర్తు. ఆయనకే పెడుతోందండి, మాకెప్పుడూ పెట్టదా అని అడగకూడదు. అమ్మాయినికి పెట్టింది అంటే తర్వాత మనకే పిలిచి పెట్టేస్తుంది. పైగా ఆయన మొదటి ముద్ద ఇలా నోట్లో పెట్టుకుంటే ఏమంటాడు, అరే పిల్లలు తిన్నారా అంటే, లేదు మీరు తిన్నాక పెడతాను. ఇప్పుడు ఆయన గంట సేపు కబుర్లు చెప్తూ తింటాడా, పిల్లలు నకనకలాడుతున్నాయని గబగబా తినేసేసి పిల్లలకి పెట్టేసేయి, విస్తళ్ళేసేయి, ఈలోగా వడ్డన చేసేస్తుండు. వాళ్ళకి వడ్డన చేసే లోపల ఈయన భోజనం అయిపోతుంది, తినండి. ఇప్పుడు అమ్మ పిల్లలు కలిసి తింటారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయనకి పెడుతోంది అంటే అర్థం ఏమిటి, ఆ తర్వాత ఆవిడ మనతో కలిసి తింటుంది అని గుర్తు కాదు. అమ్మ భర్తకొకడికే ముందు పెడుతుంది, ఆ తర్వాత పిల్లలకి పెట్టి తన ఒక్కత్తి కూర్చోదు. పిల్లలకి పెట్టేటప్పుడు నలుగురు పిల్లల్ని చుట్టూ పెట్టుకుని తన మధ్యలో కూర్చుని ఇటువైపుకి తను కూర్చుని వాళ్ళకి పెడుతూ తను పెట్టుకుంటూ తను తింటూ, ఒరే ఇంకా కూర వేసుకోలేదరా బాగుందిరా అని చక్కగా తను తింటూ వాళ్ళకి పెడుతుందమ్మ. అంటే అన్నపూర్ణమ్మ మూర్తి ఇంట్లో ఉంది, అన్నపూర్ణమ్మకి నమస్కారం చేసి తినడం అలవాటైందంటే నీ ఇంట్లో నీతో పాటుగా ఎవరు తింటారని గుర్తు, ఆవిడ కూడా తింటుందని గుర్తు, ఆవిడ పెట్టి తింటుంది కాదు. అప్పుడు ఆవిడ చేతి గాజులు నీ ఇంట కదులుతాయి, నీ ఇంటి ఇల్లాలెవరుందో ఆవిడిలోకే ప్రవేశిస్తుంది ఆవిడ, గృహలక్ష్మి కాబట్టి. ఇప్పుడు ఆవిడ చేతి గాజుల గలగలలు పరదేవతా చేతి గాజుల గలగలలు కాబట్టి ఆ ఇంట అన్నానికి లోటు రాదు, ఆ ఇంట అన్నం దొరుకుతుంది. అందుకే ఎప్పుడెప్పుడు అమ్మవారు అన్నం పెట్టిందని చెప్పినా అమ్మవారి చేతుల గాజుల గలగలలు కూడా వెంటనే చెప్తారు, చెప్పకుండా విడిచిపెట్టరు. కాశీఖండంలో శ్రీనాథ మహాకవి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇచ్చారు, మహానుభావుడు అనుభవించాడు తత్వాన్ని. వ్యాసమహర్షి కాశీలో అన్నం దొరకలేదు, అన్నం దొరకలేదంటే దొరకక కాదు, కాశీపట్టణం ఒక్క దాంట్లోనే ఒక విచిత్రమైన ఆచారం ఉంది, మీరు ఎప్పుడైనా చూశారో లేదో. కాశీపట్టణంలో ఎవరి ఇంట్లోనైనా ఎవరైనా చనిపోయి శవం ఇంట్లో ఉన్నా సరే ఎవరైనా వచ్చి అన్నం అడిగితే పెట్టేస్తారు అక్కడ, తప్ప ఇంట్లో శవం ఉంది అన్నం పెట్టమన్న మాట లేని ఏకైక స్థలం కాశీపట్టణం. కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అన్నది ఉండదు. కాశీలో ఎక్కడో అక్కడ మీకు అన్నం పెట్టేస్తారు ఎవరో వాళ్ళు, అది కాశీపట్టణానికి ఉన్న వైభవం అసలు. అందుకంటే అన్నపూర్ణ తిరుగుతుంది మధ్యాహ్న వేళ ఆవిడ. అటువంటి కాశికాపట్టణంలో పరమశివుడు నియమం విధించాడు, వ్యాసుడికి అన్నం దొరకకుండా చెయ్యి, చూస్తా ఎంత వైరాగ్యంతో నిలబడతాడో అన్నాడు. అన్నం దొరకకపోయేసరికి వ్యాసుడికి ఎక్కడ లేని కోపం వచ్చి కాశీపట్టణాన్ని శపించబోయాడు. శపించపోతే ఆవిడ గబగబా బయటికి వచ్చిందో, ఒక బ్రాహ్మణ ఇల్లాలు రూపంలో పైకొచ్చింది. పైకొచ్చి ఎందుకో అలా శపిస్తున్నావు, మా ఇంట్లో భోజనం చేయి అంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఆవిడ మామూలుగా ఇలా పిలిచి ఎందుకండి అంత కోపం, రండి మా ఇంట్లో భోజనం పెడతాను అందనుకోండి, గాజులు ఏం పెద్ద గల్గల్ గల్గల్ మనవు, ఇలాంటి ఏమంటాయి పెద్ద, మా ఇంట్లో భోజనం చేయండి అంటే ఏమనవు. కానీ ఆకలితో ఉన్నవాడిని చూసి ఆవిడ ఊరుకోదు. అందుకే శ్రీనాథుడి నోటి వెంట వచ్చిన పద్యం ఏం పడిందో తెలుసా అండి, ఆయన అన్నాడు, వేదపురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయి అదిమశక్తి సంయమీవరా ఇటు రమ్మని హస్త సంజ్ఞదరలీల చేసే రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్. ఇలా చేయబెట్టి రండి అనలేదుట, ఆకలితో ఉన్నవాడిని చూస్తే అమ్మ మనసు కొట్టుకుపోయి ఎవరావిడ ఆ తల్లి, వేదపురాణ శాస్త్ర పదవీన దవీయసి అయిన పెద్ద ముత్తైదువా, ఆవిడ పెద్ద ముత్తైదువా, ఆవిడ ఐదోతనానికి లోటు రావడం అన్న మాటే లేదు లోకంలో, అంత పెద్ద ముత్తైదువా అయ్యి ఆదిమశక్తి ఆదిపరాశక్తి కాశికానగర హాటక పీఠ శిఖాదిరూడా కాశికాపట్టణంలో ఉండేటటువంటి పీఠాధిష్టాన దేవత ఇలా చెయ్యెత్తి సంయమీవరా ఇటురమ్మని ఇలా రా అన్నం పెడతాను, ఎందుకు అన్నం లేదని బాధపడతావు, ఏటో శాపం ఇవ్వడం ఏంటి, ఇలా రా అని ఇలా ఇలా పిలిచిందిట. ఇలా ఇలా పిలిస్తే హస్త సంజ్ఞ ఆదరలీల చేసే ఏదో పిలవడంలో కాశీని శపించబోతున్నాడని చెప్పి ఆపడానికి కోపంగా ఇల్లరా అన్నం పెడతానులే అనలేదుట, అన్నం లేక శపిస్తున్నాడని. చూడండి పిల్లలు కొంచెం ఆలస్యం అయిందనుకోండి, అయిపోతుందిరా కుక్కర్లో, ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టి స్విచ్ చేయడం మర్చిపోయాను, ఇవాళ ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను అయిపోతుంది వంట ఒక్క నిమిషం ఉంటుంది తల్లి, అది ఇంకా
ఏదో కొద్దిగా కదపాలి, అది చెస్ అని అందులోంచి స్టీమ్ బయటికి రావాలి, చల్లారాలి, చల్లారిన తర్వాత మూత తీయాలి, వడ్డించాలి. వీడికి ఎక్కడ లేని కోపం, నువ్వు ఎప్పుడు అంతేనమ్మా అన్నం తొందరగా పెట్టమమ్మా, ఇబ్బంది వచ్చేస్తుంది, ఎంత ఆకలి వేస్తుందో తెలుసామా అని వాడు చిరాకు పడిపోయి, ఈలోగా నేను అమ్మ చెగోడీలు తినేస్తానమ్మా అంటాడు. అమ్మ అంటుంది చెగోడీలు తినేవి ఏమిట్రా, వండిన అన్నం ఏం చేయను, ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు నాన్న, ఒక్క నిమిషం ఉండు. వాడు అంత దెబ్బలాడుతున్నా విచిత్రం ఏమిటంటే, అయ్యో పిల్లాడికి వేళ పట్టున అన్నంలే పెట్టలేకపోయానని తన తప్పుతో కుంగిపోతుంది తప్ప ఏమిట్రా ఒక్కరోజుకి ఏం లాగిలెంపక ఏం కొట్టదమ్మ. పిల్లాడికి పాఠం అర్థం అవ్వకపోతే నా తప్పు వాడికి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయాననుకునే మాస్టర్ లేకపోవచ్చు. వేళకన్నం ఉండకపోతే బాధపడే కొడుకుని చూసి నాది తప్పని కుమిలిపోతుంది తప్ప కొడుకుని కొట్టదు తల్లి. పెట్టేస్తున్నాను నాన్న, పెట్టేస్తున్నాను నాన్న, పెట్టేస్తున్నాను నాన్న అంటుంది. అమ్మ ప్రేమ అంటే అలా ఉంటుంది. ఆవిడ అయ్యి ఆదిమశక్తి పెద్ద ముత్త ఇదువా జగత్తులు కన్న తల్లి ఆవిడ కోపగిస్తుంది ఆ వ్యాసుడి మీద. హస్త సంజ్ఞాదరలీల చేసే ఇది శ్రీనాథుడి యొక్క హృదయం అంటే అత్యంత ఆదరంతో ఇలా పిలిచింది, హస్త సంజ్ఞాదరలీల చేసే రా సంయమీవరా అంది. ఇలా అనేటప్పటికిట ఆ రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్, ఆవిడ చేతి గాజులు గల్లు గల్లు మన్నాయిట. అంటే అన్నం పెట్టాలి అన్నం పెట్టాలన్న తాపత్రయంలో పిలిచే అమ్మ పిలుపులో ఉండే ఆర్తి జగదంబ చేతి గాజుల సవ్వడిగా ఎలా ఉంటుందో శ్రీనాథుడు చూపించాడు. అది అమ్మవారి గాజుల చప్పుడంటే, అదేం సామాన్యమైనటువంటి చప్పుడు కాదు. ఆ చప్పుడు భర్తృ శుశ్రూష. ఎప్పుడు ఆవిడ లక్ష్మీస్వరూపిణిగా ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు పాదములు ఒత్తుతుంది, ఆ పాదము లొత్తుతున్నప్పుడు ఆవిడ గాజుల చప్పుడవుతూ ఉంటుంది. మీరు సుప్రభాతంలో వింటారుగా, లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. నేనైతే అంటాను, గురువుగారి పాదముల దగ్గర వంగి నమస్కరించినటువంటి తలా చేతులు ఉన్న పురుషుడు, భర్త కాళ్ళు ఒక్కసారి కూడా పట్టని భార్య, వీళ్ళిద్దరి జన్మ నిరర్థకం. పురుషుడిగా వాడికి గౌరవం ఎప్పుడంటే గురువుగారి దగ్గర వంగి గురుపాదములకు నమస్కరించినప్పుడే అసలు ఆ శరీరానికి ఒక అందం గౌరవం. స్త్రీకి అందం గౌరవం ఎప్పుడంటే జన్మలో భర్త కాళ్ళు పట్టినప్పుడే ఆ చేతులు ఈశ్వరుడు ఇచ్చినందుకు ఆ చేతులకి గాజులు ఉన్నందుకు అందం. కాబట్టి లక్ష్మీదేవంతటిది గాజులు గల్లు గల్లు అనబడేటట్టుగా ఆమె భర్త యొక్క కాళ్ళు పడుతోంది. కాబట్టి ఆ తల్లి బిడ్డలకి అన్నం పెడుతోంది, ఆ తల్లి భర్తకి అన్నం పెడుతోంది. బిడ్డలకి అన్నం పెట్టడంలో కూడా మీకు ఒక విచిత్రం ఉంటుంది. ఇంట్లో తండ్రికి కనపడితే దెబ్బలాడతాడని తప్పు పనులు చేయడానికి అలవాటు పడిపోయిన కొడుకు అందరూ అన్నం తినే వేళటికి రాకుండా రాత్రి 8 భోజనం చేస్తారంటే నాన్నగారు లేచి ఉంటారని రాకుండా నాన్నగారు పడుకున్నాక పెడదామని రాత్రి 10 ఇంట్లోకి వచ్చి మెల్లగా తలుపు తీసుకుని లోపల ప్రవేశించి వంటింట్లోకి వెళ్ళి ఆకలితో ఏదో కనపడింది తిని పడుకుండిపోతాడేమోనని భర్తతోటి నాకు కొద్దిగా పనుంది సర్దుకుని వచ్చేస్తాను మీరు పడుకోండి అని చెప్పేసి ఆ కొడుకు వచ్చే వరకు చీకట్లోనే ఎక్కడో ఉండి వాడు వచ్చి వంటింట్లోకి వెళ్ళి లైట్ వేసుకుని గబగబా ఏదో దొరికింది తింటుంటే వచ్చి తిట్టకుండా తిడితే అన్నం తినడని కూర్చోపెట్టి వాడికి అన్నీ వేసి అన్నం పెట్టి వాడు పెరుగన్నంలోకి వచ్చేసిన తర్వాత ఏడుస్తుంది అమ్మ. అది అమ్మ అంటే లోకంలో. అందుకే లోకంలో దరిద్రం అన్నది ఏదైనా ఉంటే అమ్మ లేని వాడే దరిద్రుడు తప్ప మిగిలిన వాడు దరిద్రుడు కాడు. కాబట్టి అమ్మ అంటేనే అంత ప్రేమ. 10 బస్సులో పెడుతూ పిల్లాడికి పాలు పడుతుంది, ఏదైనా మర్చిపోతుందేమో కానీ పాల సీసా ఒక్కటి పట్టుకొచ్చి బస్సులో పాల సీసా నోట్లో పెట్టి పాలు పెట్టే తల్లిని నాకు చూపించండి. ఆ పాల సీసాకి ఒక రంగుగుడ్డ ఒకటి పైన గలీబు కింద కట్టేస్తుంది. ఎందుకని? అందులో ఎన్ని పాలున్నాయో చూస్తే పిల్లాడు తాగిన ఇన్ని పాలని ఎవరికను రాపు తగులుతుందో అని ఓ గలీబు తొడిగి పాలు పట్టేస్తుంది. తప్ప అందరికీ తెలిసేలా ఎన్ని పాలు తాగాడో తెలియకుండా చూసుకుంటుంది అది అమ్మ. నువ్వు ఏం చేశావని నీకు పట్టింది ఆ రోజున? ఆ అమ్మని
అమ్మ అని పిలిచి అమ్మకి నమస్కరించని బ్రతుకు ఒక బ్రతుక. ఇక అమ్మకి తద్దినం పెట్టని వాడు, అమ్మకి అన్నం పెట్టని వాడు వీళ్ళిద్దరిని నమ్మి ఎలా స్నేహం చేస్తాను? అంత చేసిన తల్లినే చూడని వాడిని నేను నమ్మనా? వాడిని దగ్గర పెట్టుకోనా? వాడు నాకు చేస్తాడా? వాడు నా పక్కన సరిగా ఉంటాడని ఏం నమ్మకం? అందుకే ప్రపంచంలో ఎవరినైనా నమ్మచ్చు, కానీ అమ్మని చూడని వాడిని మాత్రం ఎప్పుడూ నమ్మకూడదు. వాడు కృతజ్ఞనుడు, వాడికి నిష్కృతి లేదు ఇక జీవితంలో. అందుకే వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసాలు రాస్తూ వన్ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అని రాశారు. తల్లికి భార్యకి థ్యాంక్స్ నువ్వు ఏమిచ్చి చెప్తావు? ఎక్కడో పుట్టిన పిల్ల ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తల్లిదండ్రులను వదిలేసింది, తన వాళ్ళను వదిలేసింది, నిన్ను నమ్మి సముద్రాలు దాటి దేశాలు దాటి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నీతో ఉండి నీ తేజస్సుని తను పుచ్చుకుని నీ ఇంటి పేరుతో కొడుకునికి అంది. తన తండ్రి ఇంటి పేరు అనలేదు, తన తల్లి ఇంటి పేరు అనలేదు, మామగారికి మనవణ్ణిచ్చానంది. అటువంటి భార్యకి నువ్వు ఏమిచ్చి థ్యాంక్స్ చెప్తావు? అసలు ఆమెకి థ్యాంక్స్ అన్న మాట చెప్పడం కుదురుతుందా? కుదరదు. థ్యాంక్స్ అన్న మాట భార్య దగ్గర అన్నాడు అంటే వాడు అయోగ్యుడు. భార్యకి తల్లికి థ్యాంక్స్ చెప్పలేరు. నువ్వు స్త్రీపక్షపాతివి అని అనుకోకండి, నేను శాస్త్రపక్షపాతిని, నేను ఉన్న యథార్థం మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ తల్లి జగదంబ బిడ్డలకి అన్నం పెడుతుంది. ఆ తల్లి ఆ బ్రహ్మకీట జనని, నాకు మీకు కాదు, చరాచర ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణులకు అన్నం పెడుతుంది. అందుకే మహానుభావుడు పేరాల భరతశర్మ గారు శారదానందలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. గబుక్కుని అంటాను, అవి ఎప్పుడో చదివిన పుస్తకాలు, గుర్తుందో లేదో తెలియదు ఆ పద్యం. ఒక్కడు ఇంగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ అక్కున పాలుత్రావా, జగమంతయు బిడ్డలు కన్న తల్లి, ఎచ్చట నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబము తక్కక నీయురంబునను దల్పకయున్న అహర్నిశల్ సతీ అంటారు. అందులో ఆయన అంటారు, అమ్మ నీకున్నవి రెండు స్తనాలు అమ్మవి కదా. అన్నం పెట్టడం అంటే పాలివ్వాలి. పాలివ్వడానికి ఈ నీ ఇద్దరు పిల్లలు, ముందు నీ కడుపున పుట్టిన వాళ్ళు తొడల మీద కూర్చున్నారు. నీకు ఒకడు ఏనుగు ముఖం వాడు, ఇంకొకడు ఆరుముఖాల వాడు. వీళ్ళిద్దరూ తాగుతున్నారు రెండు స్తనాలు. ఒక్కడు ఏనుగు ముఖం బునను, వాడు ఆకలి తీరుతుందా? తాగే తాగుతుంటే జీర్ణమయ్యేది జీర్ణమైపోతుంది. ఇంకొకడు ఆరుముఖాల వాడు, వాడు ఒక ముఖంతో తాగుతాడు, రెండో ముఖం పెడతాడు, మూడో ముఖం పెడతాడు, నాలుగో ముఖం పెడతాడు, ఐదో ముఖం పెడతాడు, ఆరో ముఖం పెడతాడు. ఆరో ముఖానికి తృప్తి వచ్చేప్పటికి ఒకటో ముఖానికి ఆకలి మళ్ళీ తాగుతుంటాడు. ఇంకా మాకెప్పుడు అన్నంది పెడతామమ్మా? ఒక్కడు ఎనుగు ముఖంబునను మరొక్కడు ఆరుముఖాలతో జగమంతయు బిడ్డలు కన్న తల్లి, నేడెక్కడ నుండి చేపెదకో, మాకెప్పుడు పెడతామమ్మా అన్నం అని పిల్లలు అంటారేమో, మేం మాత్రం పిల్లలం కామా అంటామేమోనని ఆవిడ ఏం చేసిందంటేట, ఇనబింబము చంద్రబింబము తక్కక నీయురంబనను దాల్చిన అహర్నిశల్ సతి, ఆవిడ సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని రెండింటినీ తన స్థనములుగా ఉంచుకుంది. సూర్యబింబం యొక్క కిరణముల చేత మనం ఆ ఆకులలో ఉండేటటువంటి ఆకుపచ్చటి పదార్థం తయారవుతుంది, అందులోంచి కాయలు పళ్ళు అన్నీ వస్తాయి. అలాగే దొరికాయి కదా అని అన్నీ తినేస్తే అజీర్తి పట్టుకుంటే, చంద్రుడి చేత ప్రకాశించి ఔషధులు మనకి వైద్యానికి దొరుకుతాయి. అందుకని పిల్లలు ఎక్కువ తింటే వైద్యం చేయడానికి, ఔషధుల్ని ప్రకాశింపజేయడానికి చంద్రుణ్ణి, అందరికీ అన్నం దొరకడం కోసం చెట్లు పంటలు పెరగడానికి సూర్యుణ్ణి, ఇద్దరిని తన యొక్క స్థనములుగా పెట్టుకుని మనందరికీ కూడా అమ్మే అన్నం పెడుతోందన్నారు పేరాల భరతశర్మ గారు. కాబట్టి ఆ తల్లి బిడ్డలందరికీ అన్నం పెట్టే తల్లి, కాబట్టి ఎప్పుడు ఇలా పట్టుకుని ఉంటుంది. కేవలం అన్నం పెట్టడం కాదు, అమ్మా అని పిలిస్తే చాలట, కోరిక తీరుస్తుంది, అభయం అంట. అమ్మా అన్నాడు అనుకోండి, ఎంత నిర్భయత్వం! ఏమి తెలుసు పసిగుడ్డుకి? రైల్లో స్లీపర్ క్లాస్లో వెళ్ళిపోతుంటాడు మంచి రోహిణీ కార్తీ. ఆ మిడిల్ బెర్త్ వాడు, అప్పర్ బెర్త్ వాడు గాలి ఇట్లేదని కిటికీలు పైకెత్తేస్తారు. లోయర్ బెర్త్లో పడుకుంటుంది చంటి పిల్లాన్ని ఇట్టుకుని. వాడు ఇలా పొట్టలోకి దూరి 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 పడుకుంటాడు. ఇట్నుంచి రైలు ఎడుతూ ఉంటుంది, అట్నుంచి రైలు పెద్ద కూత వేసుకుంటూ ఇలా వెళ్ళిపోతుంది. ఆ కూతకి రైలు చప్పుడికి గాఢ నిద్రలో ఉన్న పిల్లవాడు ఉలిక్కి పడతాడు. ఇంత నిద్రలో ఉన్న అమ్మ ఉలిక్కి పడిన ఆ పసిగుడ్డు మీద చెయ్యేసి ఇలా దగ్గరికి లాక్కుంటుంది. వాడికి ఏమర్థం అవుతుందో, అమ్మ కడుపు అమ్మ చెయ్యి తగలగానే వాడు నిర్భయత్వాన్ని పొంది మళ్ళీ నిద్రపోతాడు. అమ్మ చేతికి, అమ్మ కడుపుకి, అమ్మ ఒంటికి అంత శక్తి ఉంది. అమ్మ అంటేనే రాశీభూతమైన నిర్భయత్వం.
అమ్మ చెయ్యి తగిలితే అంత సంతోషం కలుగుతుంది. అటువంటి అమ్మ ఆ తల్లి జగజ్జనని, అటువంటి తల్లి అమ్మా అని నిజంగా ఆర్తితో వెళ్ళి అడిగిన వాడు ఎవడి కోరిక తీర్చదు, అది వైదికమైతే, ధార్మికమైతే. అందుకనిట కోరిక తీర్చడానికి పాయస రూపంలో పెడుతుంది, తినరా కొడకా అని. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యామృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రమర్యం బా రచయితు మదిష్టార్థ విభవం అంటారు. రచయితు మదిష్టార్థ విభవం, నా యొక్క కోరిక తీర్చడానికి ఆమె బంగారు పాత్ర చేతిలో పట్టుకుని, మణిగణకచితమైన తెడ్డు పట్టుకుని పాయస రూపంలో వడ్డించి కోరిక తీరుస్తుంది. కాబట్టి ఆ తల్లి కామాక్షి, ఆవిడ ఏమి తీర్చలేదు కాబట్టి ఆమె కోరికలు తీరుస్తుంది. ఇక అతిథులకో, అసలు ఆవిడికి అతిథి అన్నవాడెవరు? ఆవిడ దగ్గర తిననివాడెవరు? ఎవరు ఎక్కడ ఏది తిన్నా మా అమ్మ పెట్టిన భిక్షే, కొత్తగా తినడానికి ఏం ఉండదు. కాదు, లౌకిక మర్యాద యందు ఆలోచించినప్పుడు అతిథికి ఔపోసన కూడా భర్త పోసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తుంది. కాశీఖండంలో వ్యాసుడికి అన్నం పెట్టినప్పుడు అలాగే ఏర్పాటు చేసింది ఆవిడ, అలాగే ఏర్పాటు చేసి అన్నం పెట్టింది. కాబట్టి భర్తకి ఫలితం ఇప్పుడు, ఇంటికి వచ్చినటువంటి వాడు భోజనానికి వచ్చాడు. అందుకే మా ఇంట్లో భోజనానికి రండి అనరు. మా ఇంట్లో భోజనానికి రండి అని పిలవడం ఏదో మీ క్షుద్బాధ తీరడానికి కాస్త అన్నం పెడతాను రండి అని పిలవడం. అందుకే భోజనానికి రండి అనరు, అయ్యా మా ఇంట్లో దేవతార్చన చేతులు కానీ రండి అంటారు. ఆయన వెళ్ళి కూర్చుంటే పదార్థములన్నీ వడ్డించి ఔపోసన వడ్డిస్తారు. ఆఖరణ అంటే చేతిలో హస్తోదకం అని వేస్తారు. హస్తోదకం వేసినప్పుడు చేతిలో వేసి వదలరు, ఓ మాట చెప్తారు. ఆయన చక్కగా ఎంతో శివభక్తుడు, పరమేశ్వరుడు అంటే ఎంతో ప్రీతి ఉన్నవాడు, అన్ని విష్ణుద్వేషి కాడు. ఆయన దగ్గరికి వెళ్ళి హస్తోదకం వేసి, విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, విశ్వేశ్వరుడు నా ఇంటికి నీ రూపంలో వచ్చాడు అని హస్తోదకం వేస్తారు. హస్తోదకం ఒకటి వేస్తే ఆ చెయ్యి ఆయన ఇలా పెట్టి హస్తోదకం పుచ్చుకున్నందుకు మళ్ళీ ఆ భోజనమంతా ఆయన చేసినదంతా విశ్వనాథుడే చేసినట్టు. ఇప్పుడు ఆ ఇంట విశ్వనాథుడు భోజనం చెయ్యడానికి, విశ్వనాథుడు వచ్చి అన్నం తినడానికి వీలుగా కావలసినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేసి, వంట చేసి, భర్త తరించడానికి అవసరమైన వ్యవస్థని ఏర్పాటు చేసి తరింపచేసింది ఎవరు? ఆవిడే. ఆవిడలా వడ్డించక, ఆవిడలా వండకపోతే నువ్వు ఔపోసం ఎక్కడ వడ్డిస్తావు? ఎలా నువ్వు తరిస్తావు? ఆవిడ వల్ల తరిస్తున్నావు నువ్వు. ఆవిడ అన్నం వండుతోంది కాబట్టి నువ్వు వచ్చిన అతిథికి పెట్టుకుని, అతిథి దేవోభవ, ఈశ్వరుడు అతిథిగా ఉంటాడు. అందుకే స్నాతకం చేస్తే పెళ్లిలో గురువుగారు పక్కన కూర్చుని చెప్తారు, అది పురోహితుడు చెప్పే మంత్రాలు కావు. నిజానికి గురువుగారు కూర్చుని చెప్పాలి, ఒరే నాయన గృహస్థాశ్రమంలోకి ఎడుతున్నావు, ఇప్పుడు నుంచి నువ్వేం తెలుసుకోవాలో తెలుసా? మాతృదేవోభవ, అమ్మకి నమస్కారం చెయ్యి. పితృదేవోభవ, తండ్రికి నమస్కారం చెయ్యి. ఆచార్య దేవోభవ, గురువుకి నమస్కారం చేస్తుండాలి. అతిథి దేవోభవ, గృహస్థాశ్రమంలో ఉన్న అతిథి వస్తాడు. అతిథి అంటే ఒక తిథి నాడు వచ్చి రెండో తిథికి ఉండకుండా వెళ్ళిపోతాడు. ద్వాదశి నాడు వచ్చాడు, త్రయోదశి నాడు ఉండడు, వెళ్ళిపోతాడు. ఆయనకి అన్నం పెట్టాలి. అన్నం పెట్టడంలో ఆమె వెనుకంజ వేయకూడదు, చక్కగా సంతోషంగా వండి పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆవిడ అలా వండితే ఆయన ఔపోసన వడ్డించుకుంటాడు, దానివల్ల ఆయన తరిస్తాడు. ఆయన తరించడానికి అవకాశం ఇచ్చి ఆవిడ తరిస్తోంది. ఇది ఒక ఇల్లాలకు ఉండవలసినటువంటి లక్షణం. ఇది లేనినాడు దాపరికం ఒకటే మిగులుతుంది. పట్టుకెళ్ళేది ఏముంటుంది? దాచావు, ఏమైనా పట్టుకెళ్ళేది ఉందా? ఏదీ ఉండదు.